మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ బెల్లంపల్లి పట్టణ అధ్యక్షుడు కంకటి శ్రీనివాస్ మాట్లాడుతూ అమరవీరుల త్యాగఫలమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. ఆ రోజు తెలంగాణ సభలపై ఎందరో ఆత్మబలిదానం చేసుకుంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది తెచ్చింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలని, రాష్ట్రంలో తెరాస ప్రభుత్వంతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని, రానున్న రోజులలో తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ ఆయుర్వేద దినోత్సవాన్ని బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ కార్యాలయంలో మరి పెద్దలందరి సమక్షంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ముందుగా మహాత్మా గాంధీకి పూలమాల వేసి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఆవరణలో జెండా పతాకాన్ని, భారతదేశం యొక్క త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి అదేవిధంగా తెలంగాణ ఇచ్చిన మన సోనియమ్మ గారి ఫోటోకు మరి పలాభిషేకం చేయడం జరిగింది. మరి ఈరోజు తెలంగాణ వచ్చిందంటే మరి కాంగ్రెస్ పార్టీ ఘనతే అంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ దయ, సోనియమ్మ దయ అని ఈరోజు చెప్తాం. రాష్ట్రం అంతా నష్టపోయినా కూడా ఈ యొక్క తెలంగాణలో అమరవీరుల యొక్క త్యాగాలకు చెల్లించిపోయి మరి ఈరోజు తెలంగాణ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రజలందరికీ, బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులందరికీ కూడా తెలంగాణ ఆయుర్వేద దినోత్సవ శుభాకాంక్షలు. మిత్రులారా, ఆనాడు 60 ఏళ్ల తెలంగాణ పోరాటాన్ని, అమరవీరులు, యువకులు, విద్యార్థుల అమరత్వాన్ని, తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించి ఆంధ్ర రాష్ట్రం లోపల అధికారం పోతుందని తెలిసి కూడా సోనియమ్మ తెలంగాణ ఇవ్వడం జరిగింది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు అంటే నీళ్లు, నిధులు, నియామకాల మీద ఆనాడు సర్వజనులు, సబ్బండ వర్గాలు, అన్ని పార్టీలు జెండాలను వదిలేసి ఒకే ఎజెండా తెలంగాణ రావాలని పోరాటం చేయడం జరిగింది. దీన్ని గౌరవించి తెలంగాణ ప్రజలకు లాభం జరుగుతుందనే ఆలోచనతోటి సోనియమ్మ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు మాయ మాటలు చెప్పి, ఆచరణ సాధ్యం కాని హామీలు చెప్పి అధికారంలోకి రావడం జరిగింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత దళితులకు 3 ఎకరాలు అన్నాడు, దళితులకు 3 ఎకరాలు లేవు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఈ రాష్ట్రం తెలంగాణ